న్యూస్. ప్రకృతి అందాలకు నెలవైన విశాఖ మన్యం గంజాయి సాగుతో గుప్పుమంటోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు విశాఖ మన్యంలోనే ఉంటున్నాయి. స్మగ్లర్లు గంజాయి రవాణాకు విద్యార్థులను ఉపయోగించుకుండడం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి సాగుకి కేర్ ఆపరేటర్స్గా మారిన విశాఖ మన్యంపై TV5 స్పెషల్ స్టోరీ. విశాఖ మన్యంలో గంజాయి సాగు విస్తారంగా సాగుతోంది. అత్యంత రహస్యంగా పండించే ఈ పంటను ఆంధ్ర ఒడిశా సరిహద్దులో 15,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు చేస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండటానికి కారణమిదే. ఏటా ఇక్కడ నుంచి 25,000 కోట్ల విలువైన గంజాయి దేశ విదేశాలకు అక్రమంగా తరలుతోందని అనధికారిక అంచనా. విశాఖ మన్యంలో గంజాయి సాగు నుంచి దాన్ని దేశ నలుమూలలకు తరలించడం వెనక మహారాష్ట్ర, తమిళనాడు, కేరళకు చెందిన ముఠాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కొన్నాళ్లుగా ఏపీలోని వివిధ జిల్లాల వారు ఈ దందాలో క్రియాశీలకంగా మారారు. సరుకులు ఒకచోటు నుంచి మరొకచోటికి చేరవేసే కొరియర్లు, తక్కువ మొత్తంలో రవాణా చేసేవారిని పట్టుకోగలుగుతున్న పోలీసులు, ఎస్ఈబి అధికారులు అసలు సూత్రధారుల గుట్టును రట్టు చేయలేకపోతున్నారు. రోడ్డు, రైలు మార్గాల ద్వారా నిత్యం 1,000 టన్నుల గంజాయి ఏపీ మీదుగా దర్జాగా తరలిపోతున్నా అందులో 2 నుంచి 3% మాత్రమే దర్యాప్తు సంస్థలు పట్టుకోగలుగుతున్నాయి. గతంలో ఎప్పుడు గంజాయి పట్టుబడ్డా 10 నుంచి 15 కిలోల రేంజ్లో ఉండేది. ఇప్పుడది 100 కిలోలకు చేరిందంటే దందా ఏ రేంజ్లో జరుగుతోందో అర్థమవుతోంది. కొన్నేళ్ల కిందటి వరకు విశాఖ మన్యంలో 100 ఎకరాలలో గంజాయి సాగయ్యేది. ఈ ప్రాంతం మత్తుముఠాలకు అనుకూలంగా ఉండడంతో పాటు భారీగా డిమాండ్ ఉన్న నాణ్యమైన శీలావతి రకం గంజాయి ఇక్కడ పండుతుండడంతో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు మాదక ద్రవ్యాల ముఠాలు ఇక్కడ పాగా వేసేశాయి. ముఠాలు వారితోనే గంజాయి సాగు చేయిస్తున్నాయి. ఇలా పండించిన మత్తు పదార్థాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి 1,000 కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కడప, కర్నూలు జిల్లాల నుంచి వెళ్లి పాగా వేసిన వారు భారీ దందా నడుపుతున్నారు. తీగలాగి డొంక వదిలేస్తున్న పోలీసులు, ఎస్ఈబి అధికారులు దాడులు చేసి చిన్న చిన్న కొరియర్లను పట్టుకుని కేసులు పెడుతున్నారు. విశాఖ మన్యం నుంచి విదేశాల వరకు వెళ్లునుకుపోయిన మత్తు మాఫియా మూలాలను ఛేదించడంలో మాత్రం విఫలమవుతున్నారు. మన్యం గ్రామాల్లోకి కొత్తగా ఎవరొస్తున్నారు, వారి మూలాలేంటి, ఎక్కడ్నుంచి వచ్చారు, ఎందుకొచ్చారు అనేదానిపై నిఘా ఉండట్లేదు. సరఫరా దశలోనే గంజాయి ఎక్కడికి చేరుతుందో గుర్తించగలిగితే సూత్రధారుల మూలాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాని అలాంటి ప్రయత్నాలేవీ కనిపించట్లేదు. విశాఖ మన్యం నుంచి గంజాయి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒడిశాలకు, తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు, అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు, చెన్నై మీదుగా సముద్ర మార్గంలో శ్రీలంక, ఇతర దేశాలకు సరఫరా అవుతోంది. దీంతో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఓ వాహనాన్ని డిఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా 972 కిలోల గంజాయి దొరికింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఏపీ నుంచి తరలిస్తున్న 120 కిలోల గంజాయిని చెన్నై పోలీసులు జూలై నెలలో పట్టుకున్నారు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి గుజరాత్లోని వడోదరకు తరలించే ప్రయత్నంలో ఉన్న ఓ ముఠా గుంటూరు అర్బన్ పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ అయితే ఏపీ నుంచి తరలించే గంజాయికి రవాణా కేంద్రంగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో తరచూ ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. మహారాష్ట్రకు చెందిన కాలే గ్యాంగ్, పవార్ గ్యాంగులు గంజాయి అక్రమ రవాణాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఒక్కో గంజాయి మొక్క నుంచి సగటు దిగుబడి 250 నుంచి 350 గ్రాములు.
అంటే ఎకరానికి 1,000 నుంచి 1,500 కిలోలు. నాణ్యతను బట్టి కిలో గంజాయి 2,500 నుంచి 6,000 రూపాయల వరకు పలుకుతుంది. ఈ లెక్కన ఎకరా గంజాయి సాగుకు సీజన్కు 45 లక్షల రూపాయలు చొప్పున 2 సీజన్లకు 90 లక్షల రూపాయలు వస్తుంది. ఎకరా సాగుకు ఖర్చు 2 సీజన్లకు కలిపి 5 లక్షలే అవుతుంది. దీంతో ఎకరాకు 85 లక్షల రూపాయలు మిగులుతుంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో 15,000 ఎకరాల్లో జరుగుతున్న ఈ మత్తు దందా మార్కెట్ విలువ 25,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే సరుకు ఇతర రాష్ట్రాలు దేశాలకు వెళ్లేసరికి రేటు కనీసం 3 రెట్లు పెరుగుతుంది. దీంతో గంజాయి మార్కెట్ విలువ కోట్లలో ఉంటోంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న గంజాయి దందాపై మరి ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి మాఫియా మూలాల్లోకి వెళుతుందో లేదా చిన్నాచితక కొరియర్లను పట్టుకుని తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటుందో చూడాలి.